భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ అంతరిక్ష పరిశోధనల కోసం భారత ప్రభుత్వం నెలకొల్పిన సంస్థ. ఇస్రోగా ప్రసిద్ధమైన ఈ సంస్థ దేశాభివృద్ధి లక్ష్యంగా అంతరిక్ష విజ్ఞానాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఏర్పాటై ప్రస్తుతం ప్రపంచంలోని ప్రముఖ అంతరిక్ష రంగ సంస్థల్లో ఒకటిగా ప్రసిద్ధి పొందింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో అద్భుత విన్యాసానికి సిద్ధమైంది. ఈ ఏడాదిలో నెలకో ఉపగ్రహం చొప్పున మొత్తం 12 ఉపగ్రహాలను ప్రయోగించడం లక్ష్యంగా పెట్టుకున్న ఇస్రోపై ప్రత్యేక కథనం. 2018లో నెలకొక ప్రయోగం చొప్పున ఏడాదిలో 12 అంతరిక్ష ప్రయోగాలను చేపడతామని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ గతేడాది కష్టతరమైన లక్ష్యాన్ని ప్రకటించింది. గత ఆగస్టులో పీఎస్ఎల్వీ C-39 ప్రయోగం వైఫల్యం తర్వాత ఈ లక్ష్య సాధన అసాధ్యమేనని విశ్లేషకులు భావించారు. దీనికి తోడు గత నెలలో ప్రయోగించిన G-SAT-6A ఉపగ్రహంతో సంబంధాలు తెగిపోవడంతో అయోమయం ఆవరించింది. అయితే ఈ నెల 12న కక్షలోకి చేరిన దిక్సూచి ఉపగ్రహం IRNSS-1L ఇస్రోలో ఆశలు నింపింది. గట్టి పట్టుదలతో ఈ ఏడాది 12 ప్రయోగాలను పూర్తి చేసి సరికొత్త మైలురాయిని అందుకోవడానికి సంస్థ ఉవ్విల్లూరుతోంది. సరాసరిన నెలకొకటి చొప్పున సాగే ఈ ప్రయోగాల కోసం ఓ మెగా ప్రణాళికను రూపొందించింది. దీంతో ఈ ఏడాది మొత్తం ఇస్రోకు తీరికలేని షెడ్యూల్ ఉంటుంది. జనవరి 1 నుంచి ఏప్రిల్ 12 మధ్యలో కార్టోసాట్-2, G-SAT-6A, IRNSS-1L ఉపగ్రహ ప్రయోగాలు పూర్తయ్యాయి. వచ్చే 8 నెలల్లో మరో 9 ముఖ్యమైన ప్రయోగాలను ఇస్రో చేపట్టబోతుంది. G-SAT-11 మల్టీబీమ్ సౌలభ్యమున్న అధిక సామర్థ్య కమ్యూనికేషన్ ఉపగ్రహం KA-KU బ్యాండ్లలో పనిచేస్తుంది. KU బ్యాండ్లో 32 వినియోగ బీమ్లను, KA బ్యాండ్లో 8 గేట్వే బీమ్లను అందిస్తోంది. ఐరోపా అంతరిక్ష సంస్థకు చెందిన ఏరియన్ రాకెట్ ద్వారా ఫ్రెంచ్ గయానా నుంచి జూన్లో దీన్ని ప్రయోగించనున్నారు. స్వదేశీ పరిజ్ఞాన G-SAT శ్రేణి ఉపగ్రహాలు కమ్యూనికేషన్ సేవలు అందిస్తాయి. ఇవి భూ అనువర్తిత కక్షలో పరిభ్రమిస్తాయి. G-SAT-11 టెలికమ్యూనికేషన్లు, టీవీ ప్రసారాలు, వాతావరణ అంచనాలు, విపత్తు హెచ్చరికలు, గాలింపు, సహాయ చర్యలకు ఉపయోగపడుతుంది. దీని బరువు 5.7 టన్నులకు పైబడి ఉంటుంది. ఇస్రో ఉపగ్రహాల్లో ఇదే అత్యంత బరువైంది. ఇస్రోకు చెందిన భారీ రాకెట్ GSLV Mark 3 ద్వారా ఈ ఏడాది పరమార్థంలో G-SAT-29 ప్రయోగం ఉంటుంది. దాదాపు 3500 కిలోల బరువున్న ఈ ఉపగ్రహంలో KA-KU మల్టీబీమ్ ఆప్టికల్ కమ్యూనికేషన్ సాధనాలను తొలిసారిగా పంపుతున్నారు. గ్రామాల్లో డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించడానికి ఇది సాయపడుతుంది. గ్రామీణ రిసోర్స్ కేంద్రాలకు సేవలు అందిస్తుంది. GSLV Mark 2 రాకెట్ ద్వారా ఈ ఏడాది G-SAT-7A ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. ఇది పూర్తిగా భారత వైమానిక దళం కోసం ప్రత్యేకించిన అధునాతన సైనిక కమ్యూనికేషన్ ఉపగ్రహం. ప్రస్తుతం నౌకాదళం కోసం ఉపయోగిస్తున్న G-SAT-7 రుక్మిణీని ఇది పోలి ఉంటుంది. 2013 నుంచి సేవలు అందిస్తున్న రుక్మిణి ద్వారా సాగరంలో సుదూర ప్రాంతాల్లోనూ మన నౌకాదళం కార్యకలాపాలను సాగించగలుగుతోంది. ఇదే రీతిలో G-SAT-7A ద్వారా వైమానిక దళానికి అదనపు బలం లభిస్తుంది. ఈ ఉపగ్రహం రాడర్ కేంద్రాలు, వైమానిక స్థావరాలు, గగనతల ముందస్తు హెచ్చరిక వ్యవస్థ విమానాలను అనుసంధానిస్తుంది. నెట్వర్క్ ఆధారిత పోరాట సామర్థ్యాన్ని ఇనుమడింపజేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలను సాగించే సత్తాను ఇస్తుంది. GSLV రాకెట్ ద్వారా DGSAT హై రిజల్యూషన్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను ఈ ఏడాది ప్రయోగించాలని ఇస్రో తలపిస్తోంది.